సర్దుకోవాల్సిందే. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుక రాజకీయ జీవితంపై వేడి పడేలా ఉంది. చంద్రబాబు ఢిల్లీ రాజకీయం కర్నూలులో బుట్టాను భయపెడుతోంది. టీడీపీలోని ప్రత్యర్థులకు ఉషారిస్తోంది. భారీ ప్యాకేజీతో పాటు వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ కూడా ఇస్తామని చంద్రబాబు గట్టి హామీ ఇవ్వడంతోనే ఆమె పార్టీ ఫిరాయించారు. ఆ మధ్య నారా లోకేష్ కూడా కర్నూలు పర్యటనలో ఆమె పేరును అధికారికంగా ప్రకటించారు. కానీ హఠాత్తుగా పరిణామాలు మారిపోతున్నాయి. బుట్ట రేణుకకు కర్నూలు ఎంపీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని టీడీపీ నాయకత్వం స్పష్టమైన సంకేతాలను ఆమెకు పంపుతోంది. ఈ విషయం జిల్లాలోని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. ఇలా బుట్ట రేణుకకు చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీతో చెలిమే. ఇప్పటికే తెలంగాణలో పొత్తు ఖాయం చేసుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ కాంగ్రెస్తో కలిపి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. కాంగ్రెస్కు 25 అసెంబ్లీ 5 MP సీట్లు ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దల వద్ద చంద్రబాబు సూచన ప్రాయంగా అంగీకరించారు. ఈ 5 MP స్థానాల్లో కర్నూలు కూడా ఉంది. చంద్రబాబుతో పొత్తుకు హైకమాండ్ సానుకూలంగా స్పందించేలా చేయడం వెనుక కోట సూర్యభాస్కర్ రెడ్డి సహకారం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, కాకినాడ నుంచి బలరాజు, కర్నూలు నుంచి సూర్యప్రకాష్ రెడ్డి పొత్తులో భాగంగా సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కోట వర్గం ఉత్సాహంగా ఉంది. అదే సమయంలో బుట్టా రేణుక తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. గత కొంతకాలంగా కర్నూలు కార్పొరేషన్లో పెత్తనం విషయంలో తనకు పదే పదే అడ్డుపడుతున్న బుట్టా రేణుకకు కర్నూలు ఎంపీ టికెట్ లేరట్లేదని తెలియడంతో ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రచారం శురు చేశారు. బుట్టా రేణుక ఇక ఎమ్మకనూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించుకోవాల్సిందేనని టీడీపీ జిల్లా నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు కుదిరిపోవడం, కర్నూలు ఎంపీ టికెట్ కోటకు ఖాయమైపోయినట్లు తెలియడంతో బుట్టా రేణుక ఆవేదనతో ఉన్నారు. లోక్సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకుని ఇప్పుడు ఇలా చేయడం తనను అవమానించడమేనని ఆమె వర్గీయులు మండిపడుతున్నారు. కానీ చంద్రబాబు నిర్ణయాన్ని ధిక్కరించి ఇప్పుడు ఆమె సాధించేది ఏమీ లేకపోవడంతో బుట్టా మౌనంగా బాధను భరిస్తున్నారు.